హలో వెల్కమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు ఈ వీడియోలో మనం ఫిబ్రవరి మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ వన్ వీడియో అయితే చూద్దాం ఓకే మొట్టమొదటిగా ఫిబ్రవరి మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో స్టార్ట్ చేద్దాం రీతు బహ్రీ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఉత్తరాఖండ్ హైకోర్ట్ ఉత్తరాఖండ్ హైకోర్టు కి సంబంధించి మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రీతు బహ్లీ అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ కాబట్టి మనకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి జైషా రీఅపాయింటెడ్ అపాయింటెడ్ ఎస్ చైర్మన్ ఆఫ్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ మనకి ఏషియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా జై తిరిగి మళ్ళీ నియమితులు అవడం అయితే జరిగింది చంపై సోరెన్ టు బి ద నెక్స్ట్ జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ ఓకే తదుపరి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మనకి చంపై సోరెన్ అయితే మనకి ఎన్నిక అవడం అయితే జరిగింది అనిల్ కుమార్ లాహోతి అపాయింటెడ్ ద చైర్మన్ ఫర్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సో ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ట్రాయ్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కి సంబంధించి చైర్మన్ గా మాజీ రైల్వే చైర్మన్ అయిన అనిల్ కుమార్ లాహోతి అయితే నియమితులు అవడం జరిగింది శ్రీ పవన్ కుమార్ ఎజ్యూమ్ చార్జ్ ద చీఫ్ అడ్వైజర్ కాస్ట్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ శ్రీ పవన్ కుమార్ వచ్చేసరికి ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య సలహాదారుగా మనకి బాధ్యతలు అయితే స్వీకరించారు లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అపాయింటెడ్ ద ఆర్మీ వైస్ చీఫ్ ఆర్మీ వైస్ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అయితే నియమితులు రావడం జరిగింది జస్టిస్ ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ అపాయింటెడ్ ద పర్మినెంట్ జడ్జి అట్ జార్ఖండ్ హైకోర్టు ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ జార్ఖండ్ హైకోర్టులో లో

యాజ్ అ న్యూ కంట్రీ డైరెక్టర్ ఫర్ ఇండియా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారతదేశానికి కొత్త కంట్రీ డైరెక్టర్ గా మియో ఓకా నియామకాన్ని అయితే ప్రకటించడం జరిగింది రణవీర్ సింగ్ జాయిన్స్ ద బోట్ యాజ్ ద స్టేక్ హోల్డర్ అండ్ బ్రాండ్ అంబాసిడర్ సో రణవీర్ సింగ్ బాలీవుడ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో బోట్ కంపెనీ మనకి ఇయర్ ఫోన్స్ కానీ ఇటువంటి స్పీకర్స్ కానీ మనకైతే ఈ కంపెనీ అయితే మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది మీరు కూడా చూసే ఉంటారు యూస్ చేసే ఉంటారు ఈ బోట్ లో వాటాదారు గా అంటే స్టేక్ హోల్డర్ గా అలాగే బ్రాండ్ అంబాసిడర్ గా కూడా రణవీర్ సింగ్ అయితే నియమితులు అవడం అయితే జరిగింది నెక్స్ట్ ఫిబ్రవరి లో ఉన్న ముఖ్యమైన అవార్డ్స్ అయితే చూద్దాం త్రీ ఇండియన్ సైంటిస్ట్ రాహుల్ ఆర్ నాయర్ మెహుల్ మాలిక్ అండ్ తన్మయ్ భారత్ టు బి హానర్ విత్ ద ప్రెస్టీజియస్ యూకే ప్రైజ్ ఇన్ లండన్ ముగ్గురు భారతీయ శాస్త్రవేత్తలు రాహుల్ ఆర్ నాయర్ మరియు మొహల్ మాలిక్ మరియు తన్మయ్ భారత్ ముగ్గురికి కూడా లండన్ లో ప్రతిష్టాత్మక యునైటెడ్ కింగ్డమ్ బహుమతి అయితే సత్కరించబడటం అయితే జరిగింది అలాగే మనకి ప్రీస్ట్ ఈశ్వర్ ప్రసాద్ నమూద్రి హానర్ విత్ ద శంకర్ స్మృతి అవార్డు మనకి ఈశ్వర్ ప్రసాద్ నమూద్రి గారికి శంకర్ స్మృతి అవార్డు అయితే లభించడం జరిగింది నెక్స్ట్ భారతరత్న అవార్డ్స్ అయితే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అనౌన్స్ చేయడం అయితే జరిగింది జనరల్ గా మ్యాక్సిమం ముగ్గురికి నైన్టీన్ నైన్టీ నైన్ లో అయితే మాక్సిమం నలుగురికి మాత్రమే అవార్డు ఇచ్చారు కానీ ఈసారి హైయెస్ట్ గా ఐదుగురికి అయితే భారతరత్న అవార్డు అయితే అందించడం జరిగింది భారతరత్న అవార్డ్ కి సంబంధించి ఇప్పటిదాకా ఎవరెవరు అందుకున్నారు భారతీయులు అలాగే ఐదుగురికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ గా ఇంపార్టెంట్ పాయింట్స్ తో సపరేట్ గా భారతరత్న వీడియో అయితే చేశాను ఇటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చినప్పుడు సపరేట్ వీడియో చేస్తూ ఉంటాను అందులో ఫాలో అవ్వండి సో మళ్ళీ ఆ పాయింట్స్ అన్ని డిస్కస్ చేస్తే టైం అవుతుంది కాబట్టి జస్ట్ బ్రీఫ్గా చెప్పుకుందాం సో ఎవరెవరు గెలుచుకున్నారంటే కర్పూరి ఠాకూర్ అలాగే మనకి బీహార్ మాజీ ముఖ్యమంత్రిగా కర్పూరి ఠాకూర్ గారు అయితే పనిచేశారు అలాగే ఎల్కే అద్వాణి అంటే లాల్కృష్ణ అద్వానీ లేదా ఎల్కే అద్వాణి నేను భారతదేశానికి ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు ఓకే అలాగే పివి నరసింహారావు గారు అలాగే చౌదరి చరణ్ సింగ్ వీళ్ళందరూ కూడా మనకి భారతదేశం మాజీ ప్రధానమంత్రులుగా పనిచేశారు పివి నరసింహారావు గారు మనకి తెలుగు వాళ్లే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా కూడా మనకైతే పనిచేయడం జరిగింది అలాగే హరిత 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 విప్లవ పితామహుడు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్ గారు కూడా అవార్డు అయితే రావడం జరిగింది ఎక్సెప్ట్ లాల్కృష్ణ కృష్ణ అద్వాని అద్వాని గారు మిగతా వాళ్ళందరూ కూడా పోస్ట్ మెస్టర్ చనిపోయిన తర్వాత అవార్డుకి అయితే ఎన్నికారు మనకి లాల్కృష్ణ కృష్ణ గారు ఒకటే మనకి ప్రజెంట్ అయితే మనకి లివింగ్ పర్సన్ మనకి ఐదుగురులో కూడా ఓకే కంప్లీట్ డీటెయిల్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఆ వీడియోలో ఉంటే ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడండి బెస్ట్ రిపబ్లిక్ డే టాబ్లెట్ కింద ఒడిస్సా వచ్చేసరికి ఫస్ట్ ప్రైజ్ అయితే గెలుచుకుంది ఓకే రిపబ్లిక్ డే లో మనకి బెస్ట్ ట్యాబ్లెక్ట్స్ గా ఒడిస్సా రాష్ట్ర బహుమతి అయితే మనకి ఒడిస్సా ట్యాబ్లెట్ వచ్చేసరికి మొట్టమొదటి బహుమతిని అయితే గెలుచుకోవడం అయితే జరిగింది పిటి ఉషా హానర్ విత్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ బై స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఢిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ మనకి స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్జిఎఫ్ఐ మరియు ఢిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా పిటి ఉషా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే మనకి గెలుచుకోవడం అయితే జరిగింది రెక్లిమిటెడ్ సెక్యూర్స్ ద బెస్ట్ గ్రీన్ బార్డ్ కార్పొరేట్ అవార్డ్ అండ్ ట్రిపుల్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనకి కంపెనీ ఏదైతే ఉందో ఎస్ఎట్ ట్రిపుల్ ఏ అవార్డ్స్ లో రెండు వేల ఇరవై నాలుగులో లో బెస్ట్ గ్రీన్ పార్ట్ కార్పొరేట్ అవార్డు అయితే గెలుపొందడం అయితే జరిగింది అలాగే డాక్టర్ బినామోదీ నేమ్డ్ అవుట్ స్టాండింగ్ వుమెన్ ఆఫ్ ద ఇయర్ టూ ట్వంటీ త్రీ అత్యుత్తమ వ్యాపార మహిళ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను డాక్టర్ మోదీ అయితే మనకి అవార్డుకైతే అయితే ఎంపికయ్యారో నెక్స్ట్ ఫిబ్రవరిలో స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం అభినవ్ బింద్రా సెలెక్టెడ్ అస్ ద టార్చ్ బ్యారీర్ ఫర్ ద టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పారిస్ ఒలింపిక్స్ అభినవ్ బింద్రా రెండు వేల ఇరవై నాలుగు ప్యారీస్ ఒలింపిక్ గేమ్స్ అయితే టార్చ్ బ్యారీర్ గా అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ టు హోస్ట్ ద ఫీఫా వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ ఇన్ హైదరాబాద్ మనకి తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ హైదరాబాద్ లో ఫీఫా ప్రపంచ కప్ క్వాలిఫైర్స్ అయితే నిర్వహించనుంది స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకర్ ఓపెన్ ద బిమ్స్టెక్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ ఇన్ న్యూఢిల్లీ మనకి న్యూ ఢిల్లీలో బిమ్స్టెక్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ అయితే క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ అయితే ప్రారంభించారు నెక్స్ట్ నాగేష్ ట్రోఫీ ఇది మెన్స్ నేషనల్ టీ ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ ఫర్ ద బ్లైండ్ ఓకే బ్లైండ్ కోసం మనకి మెన్స్ నేషనల్ టీ ట్వంటీ టోర్నమెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అయితే నిర్వహించారు ట్రోఫీ పేరు వచ్చేసరికి నాగేష్ ట్రోఫీ దీన్ని కర్ణాటక గెలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ రన్నర్ గా నిలిచింది ఓకే నాగేష్ ట్రోఫీ అందులో కోసం పురుషుల జాతీయ టీ ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ ఇది విజేత కర్ణాటక రన్నర్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ లో బుక్స్ నాథస్ పుస్తకాలు మరియు రచయితలు అయితే చూద్దాం జగదీప్ ధన్కర్ రిలీజ్డ్ ద బుక్ టైటిల్ ద నైన్ ఇన్క్రెడిబుల్ ఇయర్స్ ఆఫ్ హర్యానా గవర్నమెంట్ మనకి జగదీప్ ధన్కర్ నైన్ ఇన్క్రెడిబుల్ ఇయర్స్ ఆఫ్ హర్యానా ప్రభుత్వం అని చెప్పి హర్యానా గవర్నమెంట్ అని చెప్పి పుస్తకాన్ని అయితే విడుదల చేశారు అలాగే సీడిఎస్ అనిల్ చౌహాన్ రివీల్స్ ద నేషనల్ సెక్యూరిటీ బుక్ ఇన్ పూణే మనకి సీడిఎస్ అనిల్ చౌహాన్ పూణే లో ఏ నేషనల్ సెక్యూరిటీ బుక్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ లో ర్యాంక్స్ అండ్ ఇండిసెస్ చూద్దాం ముఖేష్ అంబానీ టాప్స్ ద బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అమాంగ్ ఇండియన్స్ బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో లో భారతీయుల లో ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో అయితే నిలవడం జరిగింది ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఫోర్ కాస్ట్ ఇండియా టు బికమ్ ద ప్రైమరీ డ్రైవర్ ఆఫ్ గ్లోబల్ ఆయిల్ డిమాండ్ గ్రోత్ బై టూ థౌసండ్ థర్టీ అంతర్జాతీయ ఇంధన సంస్థ భారతదేశం రెండు వేల ముప్పై నాటికి గ్లోబల్ ఆయిల్ డిమాండ్ వృద్ధిగా మనకి ప్రధాన డ్రైవర్ గా మారుతుందని చెప్పి అంచనా అయితే వేస్తుంది నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ లో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం ఫరూక్ నజ్కి అండ్ సాహిత్య అకాడమీ విన్నర్ ఆఫ్ ఎయిటీ త్రీ కవి మరియు సాహిత్య అకాడమీ విజేత ఫరూక్ నజ్కి ఎనభై ఏళ్ల వయసులో చనిపోయారు అలాగే రాకీ యాక్టర్ కార్ల్ వెదర్స్ పాస్ అట్ సెవెంటీ సిక్స్ రాకీ నటుడు మనకి కార్ల్ వెదర్స్ డెబ్బై ఆరు ఏట చనిపోవడం జరిగింది ఫార్మర్ చిలీ ప్రెసిడెంట్ సెబాస్టియన్ పినోరా డైస్ ఇన్ హెలికాప్టర్ క్రాష్ చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినోరా హెలికాప్టర్ ప్రమాదంలో అయితే చనిపోయారు నంబియన్ ప్రెసిడెంట్ నమిబియా ప్రెసిడెంట్ గిగో ద ఆఫ్ ఎయిటీ క్యాన్సర్ ట్రీట్మెంట్ నమీబియా అధ్యక్షుడు హేజ్ క్యాన్సర్ చికిత్స పొందుతూ ఎనభై రెండు ఏళ్ళ వయసులో చనిపోవడం జరిగింది నెక్స్ట్ ఫిబ్రవరిలో బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ బ్యాంకింగ్ న్యూస్ చూద్దాం ఆర్బీఐ డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ అధ్యస్థు ఫోర్ వన్ ఎయిట్ పాయింట్ సెవెన్ సెవెన్ ఇన్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆర్బిఐ యొక్క డిజిటల్ చెల్లింపుల సూచిక సెప్టెంబర్ నెలలో రెండు వేల ఇరవై మూడులో నాలుగు వందల పద్దెనిమిది పాయింట్ ఏడు ఏడుకి అయితే పెరిగింది ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అపాయింటెడ్ దా హెచ్ఆర్ ఖాన్ ద నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హెచ్ఆర్ ఖాన్ ను నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా అయితే నియమించడం జరిగింది ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ ఎడ్యులిస్ టోక్యో లైఫ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్ టు ఆఫర్ లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ని అందించడం కోసం ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మరియు ఎడ్యులీస్ టోక్యో లైఫ్ ఇన్సూరెన్స్ రెండు కూడా భాగస్వామ్యం అయితే చేసుకున్నాయి

ఇండియన్ డిక్లర్స్ ద టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్ నేవల్ సివిలియన్స్ భారత నవ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు నేవల్ సివిలియన్ సంవత్సరంగా అయితే ప్రకటించడం జరిగింది ఇయర్ ఆఫ్ దోర్స్ టు కండక్ట్ దక్సైజ్ వాయిస్ ఎత్తి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వాయిస్ ఎత్తి రెండు వేల ఇరవై నాలుగు ఎక్సైజ్ అయితే భారత వైమానిక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే నిర్వహించడానికి సిద్ధంగా అయితే ఉంది నెక్స్ట్ ఫిబ్రవరిలో సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం రష్యన్ కాస్మోనే ఒలేగో కోడేన్ ఇంకో సెట్స్ ద వరల్డ్ రికార్డ్ ఫర్ ద మోస్ట్ క్యుములేటివ్ టైమ్ స్పెండ్ ఇన్ స్పేస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ డేస్ ఓకే రష్యన్ వ్యోమగామైన ఒలేగో మనకి కొన కొనే అంతరిష్ట్రంలో ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రోజులకు గడిపి అత్యధిక సంక్షిత సమయం మనకి స్పేస్ లో గడిపి ప్రపంచ రికార్డు అయితే నెలకొల్పడం జరిగింది ఓకే ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రోజులకు పైగా కొన్ని గంటలు కూడా గడపడం అయితే జరిగింది ఓకే రష్యన్ కాస్ మనకి ఇండియన్ ఉమెన్ రోబోట్ ఆస్ట్రోనా అండ్ విల్ ఫ్లై ఇన్ టు ద స్పేస్ హెడ్ ఆఫ్ ఇట్స్ ఇస్రో అంబిషియస్ గగన్యాన్ మిషన్ ఇస్రో యొక్క ప్రతిష్టాత్మక గగయాన్ మిషన్ కు ముందు భారత మహిళ రోబోట్ వ్యోమగా అంటే రోబోట్ ఏదైతే ఉంటుందో ఈ రోబోట్ తయారు చేస్తున్న వ్యోమిత్ర అనే రోబోట్ అనేది ఈ గగన్యాన్ మిషన్ లో అయితే మనకి సో మనకి ట్రావెల్ అయితే చేయనుంది నెక్స్ట్ ఫిబ్రవరి నెలలో ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం ఇండియా లాంచ్ యూపీఐ పేమెంట్స్ అట్ ఐఫిల్ టవర్ ఇన్ ప్యారిస్ ప్యారిస్ లోని మనకి ఐఫిల్ టవర్ లేదా కొంతమంది ఈఫిల్ టవర్ అంటూ ఉంటారు ఇక్కడ భారత ఆ దేశం యూపీఏ చెల్లింపులను అయితే ప్రారంభించడం జరిగింది యూపీఐ అనేది మన ఇండియా ఓన్ టెక్నాలజీ కదా ఇతర దేశాల్లో కూడా మనకి ఇండియా అయితే దీన్ని అయితే లాంచ్ చేస్తూ ఉంది నార్థన్ ఐలాండ్ పార్లమెంట్ మేక్స్ ద హిస్టరీ అపాయింటింగ్ ఎన్ ఐరిష్ నేషనలిస్ట్ మైకేల్ ఓనియల్ యాజ్ ద ఫస్ట్ మినిస్టర్ ఫర్ ద ఫస్ట్ టైం ఓకే ఉత్తర ఐర్లాండ్ పార్లమెంట్ చరిత్ర సృష్టించడం జరిగింది ఐరిష్ జాతీయవాది మిచల్ ఓనిల్ ను మొదటిసారిగా మంత్రిగా అయితే నియమించడం అయితే జరిగింది ఫ్రాన్స్ టేక్స్ లీడ్ యాజ్ ద ఫస్ట్ యూ నేషన్ టు ఆఫర్ డిజిటల్ వీసాస్ ఓకే డిజిటల్ వీసాలు అందించే మొదటి యూరోపియన్ యూనియన్ దేశంగా ఫ్రాన్స్ అయితే నిలవడం జరిగింది మనకి ఒలింపిక్ గేమ్స్ అనేవి జరగబోతున్నాయి కదా ఫ్రాన్స్ ప్యారిస్ లో అప్ కమింగ్ మనకి సో దీనికి సంబంధించి మనకి డిజిటల్ వీసాలు అయితే ఫ్రాన్స్ అయితే అందిస్తుంది మెట్లైఫ్ స్టేడియం ఇన్ న్యూయార్క్ సిటీ సెక్యూర్ ద గ్రాండ్ ఫినాలే ఫర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫీఫా వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు ఫీఫా ప్రపంచ కప్ గ్రాండ్ ఫైనల్ ను నిర్వహించడానికి న్యూయార్క్ నగర్ లోని మెట్లైఫ్ స్టేడియం అయితే ఎన్నిక కావడం అయితే జరిగింది ఏమేన్ అపాయింటెడ్ ద అహ్మద్ అవద్ బీర్ ముబారక్ ఆస్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఏమేమి దేశానికి కొత్త ప్రధానమంత్రిగా అహ్మద్ అవద్ బీర్ ముబారక్ అయితే నియమితులయ్యారో ఇరాన్ ఎలిమినేటెడ్ తో వీసా రిక్వైర్మెంట్స్ ఫర్ ఇండియన్ టూరిస్ట్ ఫ్రం ఫిబ్రవరి ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎయింగ్ టు బూస్ట్ టూరిజం అండ్ గ్లోబల్ ఎంగేజ్మెంట్ ఇండియన్ ఆర్డినరీ పాస్పోర్ట్ హోల్డర్స్ కెన్ విజిట్ ఎవ్రీ సిక్స్ మంత్స్ ఫర్ ఫిఫ్టీన్ డేస్ ఓకే జనరల్ గా ఇతర దేశాలకు మనం ట్రావెల్ చేయాలంటే కనుక మనకి పాస్పోర్ట్ అనేది అయితే మనకి ఉండాలి దాంతో పాటుగా వీసా అనేది కూడా ఉండాలి కదా సో వాళ్ళు మనకి యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా కాకపోతే మనకి ఈ టూరిజం అనేది ఇంక్రీజ్ చేయడం కోసం మనకి ఇరాన్ ఏం చేసిందంటే భారతీయ పర్యాటకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మనకి వీసానైతే అయితే మనకి క్యాన్సిల్ చేయడం జరిగింది అంటే వీసా అనేది అవసరం లేదు మీరు జనరల్గా టూరిజం పర్పస్ మీద అంటే టూరిజం జస్ట్ అలా సీయింగ్ అయితే వెళ్ళినట్లయితే కనుక చూడడానికి వెళ్ళినట్లయితే కనుక ఎవరైనా రిలేటివ్స్ ఉంటే జస్ట్ చూసి రావడానికి లేదా ఇరాన్లో ఉన్న ప్లేసెస్ ని విజిట్ చేయడానికి వెళ్ళాలనుకుంటే గనక ప్రతి ఆరు నెలలకి ఒకసారి వెళ్ళొచ్చు పదిహేను రోజుల సమయం అయితే మాక్సిమం అక్కడ మీకు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఓకే ఆరు నెలలకు ఒకసారి వెళ్ళి అక్కడ పదిహేను రోజులు ఉండి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేయాలి ఈ విధంగా మీరు వెళ్ళి రావడానికి అయితే మీకు వీసా అవసరం లేదు జస్ట్ సాధారణ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎవరైనా సరే ఈ విధంగా ఇరాన్ అయితే విజిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో గతంలో అయితే వీసా కూడా ఉండాల్సి వచ్చేది కానీ ఇప్పుడు జస్ట్ పాస్పోర్ట్ మీదే ట్రావెల్ చేసే విధంగా ఇరాన్ వీసా అవసరాలు అయితే తొలగించడం జరిగింది నెక్స్ట్ నయూబ్ బుక్లే లె ఎలక్టెడ్ ఆస్ ద ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్ ఎల్ సాల్వడార్ అజెషన్గా నయ్యూబ్ బుక్ అయితే మనకి ఎన్నికయ్యారో నెక్స్ట్ ఫిబ్రవరి నెలలో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మై భారత్ పోర్టల్ అచీవ్డ్ ద హిస్టారిక్ మైల్ స్టోన్ విత్ ఓవర్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్ రిజిస్ట్రేషన్ ఇన్ జస్ట్ త్రీ మంత్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క మై భారత్ పోర్టల్ ఏదైతే ఉందో ఈ పోర్టల్ కేవలం మూడు నెలల్లోనే ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్లకు పైగా రిజిస్ట్రేషన్ తో చారిత్రాత్మక మైలురాని అయితే సాధించడం అయితే జరిగింది ఫైనాన్స్ మినిస్టర్ సీతారాం డిక్లేర్ ద ఫ్రీ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఫర్ గర్ల్స్ ఏజ్ నైన్ టు ఫోర్టీన్ సీతారాం గారు ఆర్థిక మంత్రి తొమ్మిది నుండి పద్నాలుగు వేల బాలికలకు ఉచిత గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ అయితే ప్రకటించడం జరిగింది సుజ్కుంద్ కుంద్ మేళా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ స్టార్టెడ్ ఇన్ సుజ్కుంద్ ఫరీదాబాద్ హర్యానా సుజ్కుంద్ కుంద్ మేళా మనకి హర్యానాలోని ఫరీదాబాద్ లోని సుజ్కుంద్ లో అయితే ప్రారంభ లో అయితే ప్రారంభమైంది ఇండియా అనౌన్స్డ్ ద ప్లాన్స్ టు ఫిన్స్ ద ఎంటైర్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ కిలోమీటర్ లాంగ్ ఇండో మైన్మార్ బోర్డర్ టు సెక్యూరిటీ అండ్ సర్వైలెన్స్ భద్రత మరియు నిఘాను మెరుగుపరచడం కోసం పదహారు వందల నలభై మూడు కిలోమీటర్ల పొడవున్న ఇండో మైన్మార్ సరిహద్దును కంచె వేయడానికి భారతదేశం ప్రణాళికలు అయితే ప్రకటించింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ సర్వైవల్ సెంటర్ ఇన్ గోవా గోవాలో ఓఎన్జిసి సీ సర్వైవల్ సెంటర్ నరేంద్ర మోడీ అయితే ప్రారంభించారు యూనియన్ కల్చర్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి రీసెంట్లీ ద ఫౌండేషన్ స్టోర్ ఫర్ ద కంట్రీ డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ అట్ ద సాలాజంగ్ మ్యూజియం హైదరాబాద్ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ లోని మ్యూజియం మ్యూజియంలో దేశంలోని డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ అయితే శంకుస్థాపన చేశారు నెక్స్ట్ ఫిబ్రవరి నెలలో ఉన్న ఇంపార్టెంట్ సమిట్ చూద్దాం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద సిఎల్ఈ కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ అలాగే సిఏఎస్ జిసి కామన్వెల్త్ అటర్నరీ అండ్ సాలిసిటరీ జనరల్ కాన్ఫరెన్స్ ఇన్ న్యూఢిల్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీలో కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ కామన్వెల్త్ అటర్నరీ అండ్ సాలిసిటరీ జనరల్ కాన్ఫరెన్స్ సదస్సును అయితే ప్రారంభించడం అయితే జరిగింది నరేంద్ర మోడీ టు అడ్రస్ ద వరల్డ్ గవర్నమెంట్ సమిట్ ఇన్ దుబాయ్ దుబాయ్ లో జరిగే ప్రపంచ ప్రభుత్వ సదస్సులో మనకి నరేంద్ర మోడీ గారు అయితే ప్రసంగించనున్నారు నెక్స్ట్ ఫిబ్రవరి నెలలో స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారిగా వార్తలు చూద్దాం ఐటీ ఇండోర్ ఉజ్జయిని శాటిలైట్ క్యాంపస్ సెక్యూర్స్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఐటి ఇండోర్ యొక్క ఉజ్జయిని శాటిలైట్ క్యాంపస్ కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం అయితే లభించడం జరిగింది తమిళనాడు లాంచ్ ద కలెంజర్ స్పోర్ట్స్ కిట్ ఇనిషియేటివ్ టు సెట్ టు ప్రొవైడింగ్ ద స్పోర్ట్స్ కిట్స్ టు ట్వెల్వ్ థౌసండ్ విలేజ్ పంచాయతీస్ అక్రాస్ ద స్టేట్ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల గ్రామ పంచాయతీలకు స్పోర్టింగ్ కిట్లను అందించేందుకు గాను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కలెంజర్ స్పోర్ట్స్ కిట్ ఇనిషియేటివ్ అయితే ప్రారంభించింది సూరత్ ఎయిర్పోర్ట్ ఇన్ గుజరాత్ హాస్ అఫిషియల్లీ రికగ్నైజ్డ్ ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బై ద ఇండియన్ గవర్నమెంట్ గుజరాత్ లోని సూరత్ విమానాశ్రయం భారత ప్రభుత్వం నుండి అంతర్జాతీయ విమానాశ్రయం మనకి అధికారాన్ని అయితే మనకి గుర్తింపునైతే పొందడం జరిగింది ఉత్తరాఖండ్ పోలీస్ అడాప్టెడ్ ద సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఈ స్కూటర్స్ ఫర్ స్మార్ట్ పెట్రోల్ స్మార్ట్ పెట్రోల్ చేయడం కోసం పెట్రోలింగ్ చేయడం కోసం పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు కదా ఉత్తరాఖండ్ పోలీసులకు సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఈ స్కూటర్లు అయితే అందించడం అయితే జరిగింది ఉత్తరాఖండ్ క్యాబినెట్ లీడ్ బై ద చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ అప్రూవ్ ద యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ ఓకే యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలో ఉత్తరాఖండ్ క్యాబినెట్ అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును అయితే ఆమోదించడం జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ ను మనకి యూసీసీ ను ఆమోదించిన మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పటిదాకా భారతదేశంలో మనకి గోవాలో మాత్రమే యూనిఫామ్ సివిల్ కోడ్ అయితే ఉంది కాకపోతే దీనికి స్వతంత్రం రాకముందే పోర్చుగీస్ వాళ్ళు ఉన్న మనకి పోర్చుగీస్ వాళ్ళు ఉన్నప్పటి నుండి మనకైతే యూనిఫామ్ సివిల్ కోడ్ అయితే ఇక్కడ అమలు అయితే ఉంది కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత అమలైన ఏకైక రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే ప్రస్తుతానికి ఉత్తరాఖండ్ మాత్రమే మనకి మొదటి రాష్ట్రంగా అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత యుసిసి కోడ్ అమలు చేసిన రాష్ట్రంగా అయితే నిలవడం అయితే జరిగింది స్వతంత్ర రాకముందు లేదా ప్రజెంట్ భారతదేశంలో ఎక్కడ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లో ఉంది అంటే గోవాలో అయితే అమల్లో ఉంది సర్బానంద సోన్వాల్ అండ్ అస్సాం సిఎం డాక్టర్ హిమంత్ బిశ్వ శర్మ ఇనాగ్రేటెడ్ ద సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతి అండ్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఇన్ దిబ్రుగర్ సర్బానంద సోన్వాల్ మరియు అస్సాం సిఎం డాక్టర్ హిమంత్ బిశ్వశర్మ డిబ్రుగర్ లో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతి మరియు వంద పడకల ఆసుపత్రిని అయితే ప్రారంభించారు పంజాబ్ గవర్నర్ అయిన బనవర్ లాల్ పురోహిత్ గారు అయితే రిజైన్ చేయడం అయితే జరిగింది కొత్త మనకి పంజాబ్ గవర్నర్ గా ఇంకా ఎవరో నియమితులు అయితే అవ్వలేదు భారత్ రంగ మహోత్సవ్ ఇండియా బిగ్గెస్ట్ థియేటర్ ఫెస్టివల్ కిక్స్ ఆఫ్ ఇన్ గుజరాత్ భారతదేశంలో అతిపెద్ద థియేటర్ ఫెస్టివల్ అయిన భారత్ రంగ మహోత్సవ్ గుజరాత్ లో అయితే ప్రారంభమైంది నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ లో మిస్లేనియస్ న్యూస్ చూద్దాం తమిళ యాక్టర్ విజయ్ అనౌన్స్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ హిస్ పొలిటికల్ పార్టీ తమిళంగ వెటరీ కజ్గాం మనకి తమిళనాడు హీరో విజయ్ ఉన్నాడు కదా రీసెంట్ గా ఏ మూవీ వచ్చింది తను కొత్త రాజకీయ పార్టీ అయిన తమిళంగా వెటరీ కజగామ్ అయితే ఏర్పాటు చేస్తున్నట్టుగా అయితే ప్రకటించడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ ఇంపోజ్డ్ ద సిక్స్ క్రోర్ ఫైన్ ఆన్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఫెర్టిలైజర్ ప్లాంట్ ఇన్ ఎన్నోర్ ఫర్ అమోనియా లీకేజ్ అమోనియా లీకేజ్ కారణంగా ఎన్నోర్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎరువుల ప్లాంట్ పై రాష్ట్ర ప్రభుత్వం ఆరు కోట్ల జరిమానాను అయితే విధించడం జరిగింది దివ్య కళా మేళా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇనాగ్రేటెడ్ అగర్తల త్రిపుర దివ్య కళా మేళా అనేది త్రిపురలో నగర్తల అయితే ప్రారంభమైంది ఓకే ఫైనల్ గా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోని ఇంపార్టెంట్ డేస్ అని జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు అయితే చూద్దాం మనకి వీక్లీ వన్ వీడియో చెప్పిన ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతూ పార్ట్ వన్ వీడియో సెకండ్ వీక్ కవర్ చేస్తూ పార్ట్ టూ థర్డ్ వీక్ కవర్ చేస్తూ పార్ట్ త్రీ ఫోర్త్ వీక్ కవర్ చేస్తూ పార్ట్ ఫోర్ వీడియో మంత్లీ నాలుగు కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే రావడం జరుగుతుంది ఈ నాలుగు వీడియోస్ కంప్లీట్ అయిన తర్వాత ఫోర్ వీడియోస్ అంటే టోటల్ మంత్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ వీడియో కూడా రావడం అయితే జరుగుతుంది ఓకే ఐదు వీడియోస్ కి సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి సింగిల్ ప్యాక్ లో మీకు వెబ్సైట్ లో అయితే అందుబాటులో ఉంటాయి ఎవరికైనా కాల్తే వెబ్సైట్ నుండి అయితే మీరు పీడిఎఫ్స్ అయితే బై చేయొచ్చు బట్ వీడియో అప్లోడ్ చేసిన ఫ్యూ డేస్ తర్వాత మాత్రమే పీడిఎఫ్ అయితే అప్డేట్ అవుతుంది కాస్త లేట్ అవుతుంది ఇది అయితే గమనించండి ఫిబ్రవరి ఫస్ట్న ఇండియన్ కోస్ట్ గార్డ్ డే ఇండియన్ కోస్ట్ గార్డ్ డే అని ఫిబ్రవరి ఒకటిన జరుపుకుంటాం అలాగే ఒకటి నుండి ఏడు ఫిబ్రవరి దాకా అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో వరల్డ్ ఇంటర్ఫేత్ హార్మోని వీక్ ఓకే వరల్డ్ ఇంటర్ఫేత్ హార్మోనీ వారోత్సవం అనేది ఫస్ట్ ఫిబ్రవరి వీక్ లో అయితే జరిగింది సెకండ్ ఫిబ్రవరిన రొమటైడ్ ఆర్థరైటిస్ అవేర్నెస్ డే ఓకే రొమటైడ్ ఆర్థరైటిస్ అవర్నెస్ డే సెకండ్ ఫిబ్రవరిని జరుపుకుంటాం అలాగే సెకండ్ ఫిబ్రవరిని వరల్డ్ వెట్లాండ్ డే ప్రపంచ చిత్తడి నేల దినోత్సవాన్ని సెకండ్ ఫిబ్రవరిని జరుపుకుంటాం థీమ్ వచ్చేసరికి వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్ ఫోర్త్ ఫిబ్రవరిని ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ ఫ్రెటర్నిటీ అంతర్జాతీయ మానవ సౌభ దినోత్సవాన్ని నాలుగు ఫిబ్రవరిని అయితే జరుపుకుంటాం నాలుగు ఫిబ్రవరిని వరల్డ్ క్యాన్సర్ డే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నాలుగు ఫిబ్రవరిని జరుపుకుంటాం ఈ సంవత్సరం థీమ్ క్లోజ్ ద కేర్ గ్యాప్ ఎవ్రీ వన్ డిజర్వ్ సాక్సెస్ టు క్యాన్సర్ కేర్ ఆరు ఫిబ్రవరిన సేఫ్ ఇంటర్నెట్ డే సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవాన్ని జరుపుకుంటాం థీమ్ వచ్చేసరికి ఈ సంవత్సరం ఇన్స్పైరింగ్ చేంజ్ మేకింగ్ ఏ డిఫరెన్స్ ప్యాజింగ్ ఇన్ఫ్లుయన్స్ అండ్ నావిగేటింగ్ ద చేంజ్ ఆన్లైన్ ఆరు ఫిబ్రవరిని ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టాలరెన్స్ ఫర్ ఫీమేల్ జెంటల్ మ్యూటిలేషన్ స్త్రీ జననేంద్రియ వికృ వికృతీకరణ కోసం జీరో టాలరెన్స్ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఆరు ఫిబ్రవరిని జరుపుకుంటాం థీమ్ వచ్చేసరికి హర్ వాయిస్ హెర్ ఫ్యూచర్ ఏడు ఫిబ్రవరి నేషనల్ బ్లాక్ ఆర్ హెచ్ఐవి ఎయిడ్స్ అవేర్నెస్ డే జరుపుకోవడం జరుగుతుంది జాతీయ నల్ల జాతీయ హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన దినోత్సవం అనేది థీమ్ వచ్చేసరికి ఎంగేజ్ ఎడ్యుకేట్ ఎంపవర్ యునైటెడ్ అండ్ హెచ్ఐవీ ఎయిడ్స్ ఇన్ బ్లాక్ కమ్యూనిటీస్ ఇది మనకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి వీడియో మీకు యూజ్ అయితే లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ కాకూడదు అనుకుంటే రెగ్యులర్ గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి అలాగే మన ఛానల్ నేమ్ మీద క్లిక్ చేస్తే టెలిగ్రామ్ లింక్ అయితే అక్కడ ఉంటుంది లేదా టెలిగ్రామ్ యాప్ లోకి వెళ్లి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీన్ సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరు అయితే ఫాలో అవ్వచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్